ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి, తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మన అందరం కూడా తయారు కావాల్సిందే. ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు. పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలండి. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం, త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మీరు గౌరవ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ చాలామంది ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతోమంది నాకు కనబడతా ఉన్నారు. త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తా. యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి ఇవాళ వచ్చిన, నేను టైం ఇవ్వలే. నేను తమ్మి నేను ఆదర్శ వచ్చి ఇంటికి వచ్చిపోతా, చేద అవుతా, ఓ 10-20 మంది ముఖ్యులం పిలువు తమ్మి అన్న. కానీ చూస్తే మీరు దాదాపు 1000 మంది వచ్చేసింది. మరి ఇంకా మిగతా వాళ్ళు మాకు చెప్పలేదనికంటే నారాజుగా ఇక్కిరి. దయచేసి ఇది అనుకోకుండా జరిగిన సమావేశం. మళ్ళీ మనం 1 వారం 10 రోజుల్లో మంచి ఒక హాల్ తీసుకొని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం స్వచ్ఛందంగా వచ్చింది. ఇదంతా స్వచ్ఛందంగా మీకు మీరుగానే నేను వస్తున్నాను తెలిసి వచ్చిందట. మనం మళ్ళీ తొందరలోనే ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని అందరికి కూడా ఇన్ఫామ్ చేద్దాం. దయచేసి రానోళ్ళు ఎవరు కూడా మాకు చెప్పలేదని అనుకోవద్దు మమ్మల్ని. ఇది అనుకోకుండా మండల్ వైజ్ కలవాలి వచ్చిన వాళ్ళు నన్ను మా తమ్ముడు అంటుండు. కలుద్దాం, మీటింగ్ కూడా పెడదాం. అయితే నేనేమంటున్నా అంటే ఏదైనా మిస్కమ్యూనికేషన్ గాయక అయ్యో అన్నొచ్చిండు మాకు చెప్పలేదు అని అనుకున్నారు. నేను ఒట్టి ఛాయ్ దాగనీకి వచ్చిన వాస్తవానికి ఇక్కడ కలిసిపోదాం 5-10 మంది ముఖ్యులతో ధైర్యం చెప్పుకోదామని వచ్చిన చూస్తేనేమో మీరే నాకు ధైర్యం చెప్తున్నారు. ఇక్కడ మీరే అంతమంది కనబడుతున్నారు నాకు చూస్తుంటే. సో డోంట్ వరీ, మళ్ళీ తొందరలోనే మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మనం అందరి కార్యకర్తలను కూడా కలుద్దాం, ముందుకు పోదాం. జై తెలంగాణ.